327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా షమి, కుల్దీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా టెంబా బావుమా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి చెందామని బావుమా తెలిపాడు. టీమిండియాతో పోటీ మాకు ఒక పెద్ద సవాలు అని తెలుసు. బ్యాటింగ్ లో మేము దారుణంగా విఫలమయ్యాం. మరోసారి చేజింగ్ లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. చేజింగ్ ప్రారంభించే ముందు మా బ్యాటర్లతో కొన్ని విషయాలను చర్చించాను, కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. తొలుత పవర్ ప్లేలో భారత్ దూకుడుగా ఆడింది. మొదటి 10 ఓవర్లలో 90 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మా బౌలర్లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. టీమిండియా రన్నరేట్ ను తగ్గించారు. రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ, అయ్యర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వికెట్ బ్యాటింగ్ కు బాగానే అనుకూలించింది. కానీ దురదృష్టవశాత్తు మేము బ్యాటింగ్ మెరుగ్గా చేయలేకపోయాం. సెమీస్ లో కూడా ఇదే వేదికపై మేము ఆడే అవకాశం ఉంది. అందుకు తగ్గ ప్రణాళికలను మేము సిద్ధం చేసుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో బావుమా పేర్కొన్నాడు.